हेलो स्टूडेंट्स वेलकम बैक टू तेजस क्लासेस आई होप यू आर ऑल डूइंग वेल फ्रेंड्स इवाल्टी वीडियो मैं प्री हिस्टोरिक पीरियड नियोलिथिक एज गुरिंची मात्लाडुकुंदाम प्रीवियस टू वीडियोस लो मैं मेसोलिथिक पैलोलिथिक एज गुरिंची मात्लाडुकुंदाम कदा पैलोलिथिक लो एला उन्नाडु एंशिएंट मैन सो तर्वात मेसोलिथिक लो एला उन्नाडु एंड नियोलिथिक लो एला उन्नाडु इप्पुडु चूद्दाम ఏ కండిషన్స్ చేంజ్ అయ్యాయి దట్ ఈస్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి అప్పటి నుంచి తర్వాత హ్యూమన్ లైఫ్ స్టైల్ ఎలా మారింది టూల్స్ ఎలా మారాయి ఎకానమీ ఎలా మారింది అండ్ సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నియోలిథిక్లో చూద్దాం స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ జాయిన్ ఆ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ వే యూ క్యాన్ ఫైన్ ద క్విజెస్ ఆన్ వేరియస్ టాపిక్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ యర్ ఎగ్జామినేషన్ సో మనము లాస్ట్ వీడియోస్లో ఏ ప్యాలోలిథిక్ చూసాము మెసోలిథిక్ చూసాం సో మెసోలిథిక్ తర్వాత చెప్పాం మెసోలిథిక్లో ఏమైంది టెంపరేచర్ అనేది వామ్ అయింది అదే గ్లేషియర్స్ అనేవి కరిగిపోవడం వల్ల టెంపరేచర్ వామ్ అయింది విచ్ ఈస్ సూటబుల్ ఫర్ హ్యూమన్ లైఫ్ అని చెప్పుకున్నాం దాని ద్వారా ఏమైంది హ్యూమన్స్ అనేది వేరియస్ ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోయారు ఎందుకంటే సూటబుల్ కండిషన్స్ పెరిగాయి కదా సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మైగ్రేట్ అవ్వకుండా వెళ్ళిపోయారు అండ్ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసాయండి డ్రాస్టిక్ చేంజెస్ నియర్లీ ఒక మోడర్న్ మ్యాన్ ఎలా ఉన్నారో సో సివిలైజేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవడం మొదలుపెట్టింది సో ఎప్పుడు పీరియడ్ అంటే 8000 BC టు 4000 BC నియో అంటే గ్రీక్ టర్మినాలజీలో న్యూ లిథిక్ అంటే మీ అందరికీ తెలుసు లిథిక్ అంటే స్టోన్ సో నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ ఇది కూడా స్టోన్ ఏజే మెజారిటీ స్టోన్ నుంచే యూజ్ చేశారు టూల్స్ అన్నీ బట్ ప్యాలోలిథిక్తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు చూసారు కదా ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది వి ఆల్రెడీ సీన్ దిస్ ప్యాలోలిథిక్లో ఎలా ఉన్నారు హోమో ఎరెక్టస్ అని చదివాం కదా అండ్ వాట్ ఈస్ ద క్లైమేట్ అట్ దట్ టైమ్ ప్లిస్టోసిన్ అని మేము చదివాం ఎప్పటి వరకు ప్యాలోలిథిక్ వరకు ప్లిస్టోసిన్ పీరియడ్ అంటే ఐస్ ఏజ్ ఉంది అండ్ ఆఫ్టర్ దిస్ హోలోసిన్ అయింది టెంపరేచర్ వామ్ అవడం స్టార్ట్ అయింది ఫ్లోరా అండ్ ఫార్మ్లో కూడా డెవలప్ ఫోనా కూడా డెవలప్ అయ్యాయి అండ్ ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఎప్పుడు మనకి అపియర్ అయ్యాడు అప్పర్ ప్యాలోలిథిక్ ఏజ్లో ఫస్ట్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్ అపియర్ అయ్యారు ఇప్పుడు నియోలిథిక్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం ముందే చెప్పాం కదా లాస్ట్ టూ ప్రీవియస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా అలానే చేస్తాను జస్ట్ ఈ పిక్చర్ ద్వారా వీ క్యాన్ స్టడీ ద నియోలిథిక్ ఏజ్ నిజంగా పెద్ద చదవాల్సిన ఈ పిక్చర్ క్లాసిఫై చేస్తే చాలు సో ఏం ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుంది హ్యూమన్స్ క్లాత్స్ వేసుకున్నారు అవును సార్ మెసోలిథిక్ పీరియడ్లో కూడా హ్యూమన్స్ క్లోత్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు కదా స్టార్ట్ చేశారు బట్ దేంతో యానిమల్ స్కిన్తో వేసుకునేవాళ్ళు ఎప్పుడు మెసోలిథిక్లో బట్ నియోలిథిక్లో చూడండి వాళ్ళు ఉలెన్ కాటన్తో వీవ్ చేసి క్లాత్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ ఇంతకుముందు వాళ్ళు ప్లాంట్ కల్టివేషన్ చేసేవాళ్ళు అంటే ఫుడ్ కల్టివేషన్ కాదు ఫుడ్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు జనరలీ ప్లాంట్ కల్టివేట్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫుడ్ ప్రొడ్యూస్ స్టార్ట్ చేసేసారు ఇక్కడ చూడండి అగ్రికల్చర్ చేస్తున్నారు కదా సో ఫుడ్ అనేది వీళ్ళు సొంతంగా పండించుకునే వాళ్ళు ఎప్పుడు నియోలిథిక్లో అంతకుముందు దేని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు యానిమల్స్ మీద తర్వాత వేరే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైతే న్యాచురల్గా ఉన్నాయో దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ డొమెస్టికేషన్ మేము చూసాము ఆల్రెడీ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఎప్పుడు మెసోలిథిక్లోనే స్టార్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో క్రాప్ అనేది వస్తుంది కదా క్రాప్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు సో ఇది ఆలోచించి వాళ్ళు స్టోర్ చేసుకునేకి క్లే మడ్ యూస్ చేసి పాట్స్ అనేవి తయారు చేశారు ఇదోండి సో మన పాటరీ ఎప్పుడు స్టార్ట్ అయింది నియోలిథిక్ ఏజ్లో పాటరీ అనేది స్టార్ట్ అయింది వీళ్ళే ఇన్వెంట్ చేశారు ఒక గ్రేట్ సేయింగ్ ఉంది నెసెసిటీ ఈజ్ ద సోర్స్ ఫర్ ఆల్ ద ఇన్వెన్షన్స్ ఎక్కడైతే నెసెసిటీ ఉందో సో ఆబ్వియస్లీ మ్యాన్ విల్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ నియోలిథిక్ రెవల్యూషన్ నియోలిథిక్ రెవల్యూషన్ ఎందుకంటే డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయండి ఇంకోటి మర్చిపోయాం ఇక్కడ మీరు గమనించారో లేదో సి దిస్ వన్ ఈ హౌసెస్ అనేవి రెక్టాంగిల్ షేప్లో వచ్చేసాయి ఏంటి రెక్టాంగిల్ షేప్లో వచ్చేసాయి హౌసెస్ అనేవి అంతకుముందు అవి వాళ్ళు స్ట్రా మడ్ యూస్ చేసేసి ఏవో ఇర్రెగ్యులర్ షేప్లో ఒక రౌండ్ కోన్ షేప్లో చేసేవాళ్ళు కదా ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో పక్క హౌస్ అనేది బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా చేస్తారు అండ్ మ్యాన్ టర్న్డ్ ఇంటూ ఏ ఫుడ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఏ ఫుడ్ గ్యాదరర్ ఇంటూ ఫుడ్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఏ ఫుడ్ గ్యాదరర్ అంటే ఫుడ్ని వెతుక్కోవడం నుంచి ఫుడ్ని సొంతంగా పండించుకునే వరకు డెవలప్మెంట్ నియోలిథిక్ స్టేజ్లో జరిగింది అండ్ కల్టివేటెడ్ ల్యాండ్ గ్రూ ఫ్రూట్స్ అండ్ కార్న్ లైక్ రాగి అండ్
హార్స్ గ్రామ్. సో రాగి అనే హార్స్ గ్రామ్ని వీళ్ళు ఫ్రూట్స్తో సహా వీళ్ళు పండించడం స్టార్ట్ చేసేసారు. డొమెస్టికేటెడ్ క్యాటిల్, షీప్స్ అండ్ గోడ్స్. ఇంతకుముందు మనకి షీప్స్, గోడ్స్ తర్వాత డాగ్ ఉండింది, అండ్ ఇప్పుడు ఏం చేశారు, క్యాటిల్ని కూడా డొమెస్టికేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆవుల్ని, పశువుల్ని. సో వీటిని డొమెస్టికేషన్ స్టార్ట్ చేయడం నియోలిథిక్ ఏజ్లో స్టార్ట్ చేశారు. తర్వాత పోట్రీ అపియర్డ్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. సో నేర్చుకున్నాం కదా, పోట్రీ అనేది లార్జ్ స్కేల్లో తయారు చేశారండి. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది కదా, స్టోర్ చేయడానికి వీళ్ళకి ప్రాపర్ ఏదైనా కంటైనర్ కావాలి, దానికోసమని పోట్రీ అని స్టార్ట్ చేశారు. ఫస్ట్లో చేతులతో చేసేవాళ్ళు. సి హ్యాండ్ పోట్రీ వాజ్ మేడ్ బట్ లేటర్ ఆన్ ఫుట్ వీల్ వర్ యూజ్ టు మేక్ పాట్స్. సో ఫుట్ వీల్స్ అనేవి ఉంటాయి, మీరు చూసే ఉంటారు మేజర్ సినిమా మూవీస్లో ఎక్కడైనా పల్లెటూరులో. సో ఒక వీల్ ఉంటుంది, దాన్ని ఫుట్ పెడల్ యూజ్ చేసి వీళ్ళు పాట్ని తయారు చేస్తారు. సో అది రాను రాను వాళ్ళు అక్కడే డెవలప్ చేసుకున్నారు. ఇదోండి, పీపుల్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఇన్ రివ్డ్ ఇన్ రెక్టాంగులర్ సర్క్యులర్ హౌసెస్ విచ్ వర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ రీడ్స్. ఇది చూసారు కదా. సో అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మిజోలిథిక్లో, ప్యారోలిథిక్లో అసలు ఇల్లే లేదు. మిజోలిథిక్లో ఏదో స్ట్రాస్, తర్వాత మడ్ యూస్ చేసి చేసుకున్నాం, కానీ నియోలిథిక్ వచ్చేసరికి పక్క హౌసెస్ రెక్టాంగులర్ షేప్లో చేసుకున్నాను. ఇది వచ్చింది, ఇది యాక్చువల్లీ మోడల్ హౌస్, అప్పటి ఫోటో కాదు, మోడల్కి కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు ఒక మ్యూజియంలో ఎక్కడో. నెక్స్ట్ బోట్స్ కూడా తయారు చేయడం నేర్చుకున్నారు. ఫిషింగ్ నేర్చుకున్నారు, కానీ బోట్స్ తయారు చేయడం మిజోలిథిక్లో లేదు. బట్ ఇప్పుడు నియోలిథిక్ వచ్చేసరికి సొంతంగా బోట్స్ కూడా తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత స్పిన్ కాటన్ అండ్ ఊల్, ఊల్ని కాటన్ని స్పిన్ చేసేవాళ్ళు, అండ్ క్లాత్ని కూడా కుట్టేవాళ్ళు, తయారు చేసుకొని వాళ్ళు సొంతంగా క్లోత్స్ని తయారు చేసుకునేవాళ్ళు. ద ఇన్హాబిటెడ్ మెయిన్లీ ద హిల్, రివర్ వ్యాలీస్, రాక్ షెల్టర్స్ అండ్ స్లోప్ ఆఫ్ ద హిల్స్. సి ఆల్రెడీ చెప్పాయి కదా, వీళ్ళు ఎంత పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నా, సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నా, రాక్ ఏరియా నుంచి, రివర్ వ్యాలీస్ నుంచి దూరం వెళ్ళలేదు. ఎందుకు, ప్రైమరీ సోర్స్ వీళ్ళకి ఏంటి, స్టోన్. ఈ స్టోన్ ఏజ్లో ప్రైమరీ సోర్స్ ఏదైనా తయారు చేసుకోవాలంటే స్టోన్. స్టోన్ ఎక్కడ దొరుకుతుంది, మౌంటైన్స్లో, హిల్స్లో, అండ్ వాటర్ కావాలి కాబట్టి వాటర్ రివర్ వ్యాలీస్ దగ్గర. సో ఈ వీళ్ళు ఎంత డెవలప్, ఐ మీన్ ఎంత పర్మనెంట్ సెటిల్మెంట్స్ తయారు చేసుకున్నా ఈ ఏరియాస్ నుంచి వీళ్ళు దూరం వెళ్ళలేదు. ఇప్పుడు కమింగ్ టు ద టూల్స్, ఈ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి టూల్స్ అనేవి చాలా డెవలప్ అయ్యాయండి. ఇంతకుముందు ప్యాలోలిథిక్లో రోబోస్ట్ ఉండేవి, అంటే ఇర్రెగ్యులర్ షేప్ ఉండేవి, రౌండ్గా పెద్దగా ఉండేవి. మీజోలిథిక్ వచ్చేసరికి ఏమయ్యాయి, షార్ప్, చిన్నగా అయ్యాయి, షార్ప్గా చేశారు. అండ్ తర్వాత మీజోలిథిక్ వచ్చేసరికి ఫుల్ పాలిష్ చేసేసారు. ఇది చూసండి, ఇది దీన్ని సెల్ట్ అంటారు. సో ఇది హ్యామర్గా, యాక్స్గా చాలా రకాలుగా ఉపయోగపడేది. సో దిస్ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ దిస్ నియోలిథిక్ ఏజ్లో, సెల్ట్ అనే టూల్ వెరీ ఫేమస్. మీ క్వశ్చన్ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. చూడండి, ఈ ద పీపుల్ యూజ్ ద మైక్రోలిథిక్ బ్లేడ్స్ ఇన్ అడిషన్ టు టూల్స్ మేడ్ ఆఫ్ పాలిష్డ్ స్టోన్స్. సో మైక్రోలిథ్స్ యూజ్ చేస్తారు, అలాగనే పాలిష్డ్ స్టోన్స్ కూడా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సెల్స్ వాజ్ స్పెషలీ ఇంపార్టెంట్ ఫర్ గ్రౌండ్ అండ్ పాలిష్డ్ అండ్ హ్యాక్సెస్. ఇది చూసారు కదా, ఇది హ్యాండ్ హ్యాక్స్ అంటారు దీన్ని. సో ఈ పాలిష్డ్ టూల్స్, హ్యాండ్ యాక్సెస్ చాలా ఉపయోగపడేవి. ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, ది ఆల్సో యూజ్ టూల్స్ అండ్ వెపన్స్ మేడ్ ఆఫ్ బోన్స్ సచ్ యాజ్ నీడిల్స్, స్క్రేపర్స్, బోరర్స్ అండ్ యారోహెడ్స్. ఈ టూల్స్ అనేవి మిజోలిథిక్లో నేర్చుకున్నాం, సో అలానే కంటిన్యూ అయ్యాయి. ఎందుకు యూజ్ చేశారంటే చూడు, హ్యూమన్స్ టు కల్టివేట్ హ్యూమన్ హంట్ అండ్ పర్ఫామ్ అదర్ యాక్టివిటీస్ ఇన్ ఏ బెటర్ మేనర్. చెప్తే కదా, అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేసేసారు. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ చేసే కన్నా, హార్వెస్టింగ్ చేసే కన్నా, పండించే కన్నా, ది నీడ్ సమ్ టూల్స్. సో ఈ టూల్స్ అనేవి చాలా ఉపయోగపడాయి. ఇక్కడ చూసారు కదా, సో వరికి వస్తే ఇప్పుడు ఆ కత్తులు అంటారు, సో సికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడే వీళ్ళు డెవలప్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ స్టోన్స్ అండ్ వుడ్. ఇది నార్మల్ వుడ్ అండి, ట్రీ బ్రాంచ్ని తీసేసుకొని స్టోన్ని తీసుకొని. సో వాళ్ళు ఇలా టూల్స్ని డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, వాళ్ళు పండించే రాగి జవారు ఏది ఉందో దాన్ని గ్రైండ్ చేసుకునే కానీ ఇలా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్, అంటే నియోలిథిక్ పీరియడ్లో ఎక్కడెక్కడ వీళ్ళు ఎన్షియంట్ పీపుల్ ఉండేవాళ్ళు. సో మీజోలిథిక్ నుంచి మైక్రో టైర్ అని చెప్పాయి కదా, ఇప్పుడు ఏ ప్లేసెస్లో ఉన్నారు. ఫస్ట్ కొదివా అండ్ మగారా, లయింగ్ సౌత్ ఆఫ్ అలహాబాద్. అలహాబాద్ సౌత్లో కొదివా అండ్ మగారా ప్లేస్లో మనకి ఏం దొరికాయి, సర్క్యులర్ హట్స్ అలాంగ్ విత్ క్రూడ్ హ్యాండ్ మేడ్ పాటరీ, ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్. పాటరీ, సర్క్యులర్ హట్స్తో పాటు మనకి రైస్ కూడా కల్టివేట్ చేసేవాళ్ళు. సో మనకి ఓల్డెస్ట్ ఎవిడెన్స్, ఇండియాలోనే కాదండి, వరల్డ్లో మనకి రైస్ ఎక్కడ దొరికింది అంటే, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ రైస్ ఎక్కడ దొరికాయి అంటే, సౌత్ ఆఫ్ అలహాబాద్, కొదివా అండ్ మగారా, ఈ ప్లేస్లో మనకి ఎవిడెన్స్ ఆఫ్ రైస్ దొరికింది. ఎప్పుడు, నియోలిథిక్ ఏజ్లో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెర్గార్ బలూచిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది,
ఏం ది హౌసెస్ బిల్ట్ ఆఫ్ సన్ డ్రైడ్ బ్రిక్స్ అండ్ కల్టివేటెడ్ క్రాప్స్ లైక్ కాటన్ అండ్ వీట్. ఇక్కడ కాటన్ వీట్ని పండించేవాళ్ళు అండ్ సన్ డ్రైడ్ బ్రిక్స్ అంటే మనం ఇటుకలు అంటాం కదా, సో అవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎప్పుడు తయారు చేయడం మొదలయ్యాయి అంటే నియోలిథిక్ పీరియడ్లోనే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మట్టి యూజ్ చేసుకొని బ్రిక్స్ తయారు చేసి దాంతో ఇల్లులు కట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ బుర్జోమ్ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ డొమెస్టికేషన్ డాగ్స్ వర్ బరీడ్ అలాంగ్ విత్ ద మాస్టర్స్ ఇన్ ద గ్రేవ్స్. మిజోలిథిక్లో ఏం చూసాం, సో ఎవరైనా చనిపోతే దే బిలీవ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని చూసాం కదా, సో వాళ్ళని బరియల్ చేసేవాళ్ళు. దేంతోపాటు వాళ్ళ గూడ్స్ తర్వాత ఈటింగ్ ఐటమ్స్ వాళ్ళు ఏవో తినేవారో అవి కూడా మనకి అందులో బరియలు చేసేవాళ్ళు. నియోలిథిక్ వచ్చేసరికి ఈ డొమెస్టికేషన్ యానిమల్స్ చేసింటారు కదా, మా ఎవరైతే చనిపోతారో అతను ఏదైతే యానిమల్ని పెంచుకున్నాడో యానిమల్తో సహా వీళ్ళని బరియలు చేసేసేవారు. అది ఎక్కడ దొరికింది, కాశ్మీర్లో బుర్జోమ్ అండ్ గుల్ఫ్ క్రాల్ కాశ్మీర్లో పిట్ వెల్లింగ్ స్టోన్ టూల్స్ అండ్ గ్రేవ్ యార్డ్స్ ఇన్ హౌసెస్. నెక్స్ట్ పికిలాల్ బ్రహ్మగిరి మస్కి తకల్కోట హల్లూర్ ఇవన్నీ కర్ణాటకలో ఉన్నాయండి ప్లేసెస్. ఇక్కడ ఏం దొరికాయంటే పీపుల్ వర్ క్యాటిల్ హర్డర్స్. క్యాటిల్ హర్డర్స్ అంటే ఆవులు పెంచుకునేవాళ్ళు. తర్వాత షీప్స్ని గోడ్స్ని వీళ్ళంతా ఇక్కడ ఈ మేజర్ ఈ ప్లేసెస్లో వీళ్ళు షీప్స్ని గోడ్స్ని క్యాటిల్ హర్డర్స్ పెంచుకొని దాని ద్వారా అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అండ్ యాష్ మౌంట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. మౌంట్స్ అనేవి యాష్తో తయారు చేసి చేసినవి ఈ ప్లేస్లో దొరికాయి. ఇక్కడ కర్ణాటక ప్లేస్లో ఈ 5 ప్లేసెస్లో దొరికాయి. ఇప్పుడు నియోలిథిక్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందండి. సో చూసాం కదా టోటలీ నియోలిథిక్ పీరియడ్ ఈ పిక్చర్లో చదువుతామని చెప్పాయి కదా. హౌసెస్ గురించి చదివాం, డెవలప్మెంట్ ఎలా అయిందో, అగ్రికల్చర్ అయింది, డొమెస్టికేషన్ అయింది, పాటరీ అయింది, క్లోత్స్ అయింది, ఓకే. అండ్ క్లైమేట్ కూడా చూడండి, సో గ్రాస్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోయింది అంటే సూటబుల్ కండిషన్స్ ఫర్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు లెస్ రివైజ్ ద ఎంటైర్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ టైమ్ లైన్. అంతా చదివాం కదా, ఒకసారి రివైజ్ చేసేద్దాం. సో మనం ఏం చేసాం, ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, స్టోన్ ఏజ్గా, బ్రాన్స్ ఏజ్గా, మెటల్ ఏజ్గా చూసాం. స్టోన్ ఏజ్ అని ఇప్పుడు చదివేస్తాం. ఏమేమి చదివాము, ప్యాలోలిథిక్ చదివాం, మిజోలిథిక్ చూసాం అండ్ ఈ వీడియోలో నియోలిథిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏజ్ ఏదండి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వీడియో 2లో. నెక్స్ట్ వచ్చే ఏజ్ ఏది, చాల్కోలిథిక్. సో ఈ చాల్కోలిథిక్ ఏజ్ అనే బ్రాంజ్ ఏజ్ కూడా అంటారు. ఎందుకు అంటే చాల్కోలిథిక్ అంటే ఆఫ్టర్ నియోలిథిక్ వరకు స్టోన్స్ యూజ్ చేసేవాళ్ళు. నియోలిథిక్ తర్వాత దే హ్యావ్ ఫౌండ్ అవుట్ కాపర్. కాపర్ అనే మెటల్ని నియోలిథిక్ తర్వాత ఈ చాల్కోలిథిక్ పీరియడ్లో ఫైండ్ అవుట్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే ఈ కాపర్ని స్టోన్ని రెండు కలిపేసి టూల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. సో అందుకని ఈ ఏజ్ని చాల్కోలిథిక్ ఏజ్ అంటారు. అండ్ ఈ చాల్కోలిథిక్ ఏజ్ 1500 BC వరకు ఉండింది. దాని తర్వాత మెటల్ ఏజ్ స్టార్ట్ అయింది. మెటల్ ఏజ్ అంటే మీకు చెప్పా, ఏం దొరికింది వీళ్ళకి ఇక్కడ, ఐరన్ దొరికింది, ఓకే. సో అగ్రికల్చర్ చేశారు, తవ్వేవాళ్ళు కదా. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఏదో ఒక టైంలో వాళ్ళకి ఈ ఐరన్ అనేది దొరికింది. సో ఈ ఐరన్తో అప్పుడు అంతవరకు కాపరు స్టోన్తో చేసేవాళ్ళు కదా, ఐరన్ వచ్చేసరికి స్టోన్ కాపర్ పక్కన పెట్టేసి టూల్స్ అన్నిటినీ ఐరన్తో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మనకి ఐరన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి తయారు చేయడం మొదలుపెట్టారు. సో ఇది మెటల్ ఏజ్ చూసారు కదా, ఐరన్, దీన్ని ఐరన్ ఏజ్ కూడా అంటారు. సో మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. యా ఇప్పుడు మనకి కంప్లీట్ చేయాల్సిన చాల్కోలిథిక్ కంప్లీట్ చేయాలి, ఐరన్ ఏజ్ కంప్లీట్ చేయాలి. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వాట్సాప్ గ్రూప్లో ఎక్కడైనా ఫ్రెండ్స్కి తెలుగు వాళ్ళు ఉన్నా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. మనకి NTPC ఉంది, CHSL ఉంది, CGL ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రూప్స్ కూడా రాబోతున్నాయి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండ్ వెరీ సింప్లిఫైడ్ వర్షన్లో వీఆర్ బ్రింగింగ్ దిస్ వీడియో. వెరీ సింప్లిఫైడ్ అండి, సింపుల్. తర్వాత మైండ్ మ్యాప్ షార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. సో దట్ నేను ఒకే వీడియోలో మీరు మొత్తం ఏన్షియంట్ హిస్టరీ మొత్తం చదివేయచ్చు, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.